హ్యాట్రిక్ విజయాలతో జోష్ మీదున్న బాలకృష్ణ ఇప్పుడు బీకే 109 అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఉర్వశి రౌతెల అలాగే బాబీ డియోల్ లాంటి నటుల కలయికలో దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న చిత్రం కోసం అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా చేస్తుండగా దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా రీసెంట్గా కొంచెం గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తున్నది. దీని ప్రకారం ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ ఈ జూలై 21 నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది. అలాగే స్కెడ్యూల్లో మేజర్ పార్ట్ అంతా రాజస్థాన్లో చేస్తారట. ఇలా మొత్తానికైతే బాబీ బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణాన్ని వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. గత చిత్రం భగవంత్ కేసరి మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. బాలకృష్ణ తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూనే వచ్చింది. ఇక ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పటి వరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని NBK 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బీరామాస్ అనే ఒక టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఇలాంటి టైటిల్ వద్దురా బాబోయ్ అన్నట్టుగా సోషల్ మీడియాలో నేరుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగవంశీ సోషల్ మీడియా అకౌంట్లో ఏకంగా ఈ టైటిల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి టైటిల్ దయచేసి రిజిస్టర్ చేయొద్దు, మా హీరో సినిమాకి దయచేసి పెట్టవద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా క్లాసిక్ టచ్ ఉన్న మస్ టైటిల్ అయితే బాగుంటుంది, కానీ ఇలాంటి టైటిల్ అయితే జనానికి ఎక్కువగా కనెక్ట్ కాకపోవచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తర్వాత బాబీ డైరెక్ట్ కావడంతో పాటు భగవంత్ కేసరి లాంటి సినిమా హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే మరి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ను ఫిక్స్ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.